वेलकम टू संगीतास किचन मनम विलेज स्टाइल चापल पुलुसु तैयार चेसुकुंदाम इदी चाला बागुंटुंदंडी मीरु ट्राई चेसि चूडंडी इप्पुडु दीनिनी प्रिपेर चेसुकुंदाम इक्कड नेनु मीडियम साइज इला आनियन्स तीसुकुन्नानु తీసుకున్న తర్వాత వీటిని స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ఇలా క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను 1 కేజీ ఫిష్ ముక్కలు తీసుకున్నాను వాటిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేయించుకొని చేసుకున్న జీలకర్ర పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీనిని ముక్కలకు మొత్తం ఇలా మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత దీనిలోకి 4/5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలు ఇవి వేసి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని దీని గరిటతో కలపకూడదండి ఇలా ఆయిల్ ను ముక్కలు మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి తర్వాత ఒక 5 నిమిషస్ ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు రసాన్ని తీసుకోవాలి దానిని దీనిలోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని గరిటతో ఇలా మెల్లగా కదపాలి కదపడం వలన కింద ముక్కలు అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది మీరు మీ టేస్ట్ తగ్గట్టు చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న మెంతి పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషస్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి గరం మసాలా అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్ గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్